മത്തായി സുവാർത്ത, മത്തായി സുവാർത്ത 6వ అధ్యాయం బైబిల్ పఠనం. మనం మత్తయి సువార్తలో ధ్యానం చేసుకుంటున్నాం. యేసు ప్రభు నేర్పిన ప్రార్థనను మనం ధ్యానం చేసుకుంటున్నాం. పోయిన వారం 11వ వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 11వ వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఈ వారం 12 నుంచి 15 వచనాలు మనం కలిసి చదువుకుంటాం. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుడి నుంచి మమ్మల్ని తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. ప్రభా, ఈ మాటలు మాకు అర్థవంతంగా చేయమని, ఏమైనా నేర్చుకునే దాని కొరకై సహాయపడమని కోరుకుంటూ యేసు ప్రభువారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించడానికి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ ఆ ప్రార్థనలో గొప్ప గొప్ప సంగతులు వారికి నేర్పించాడు. యేసు ప్రభువు నేర్పిన ప్రార్థనలో చాలా వర్తమానాలు ఉన్నాయి, గొప్ప గొప్ప సంగతులు ఉన్నాయి. ఆయన జ్ఞానము కలిగిన వాడు కాబట్టి ఆయన నేర్పిన ప్రార్థనలో ఎన్నో విశేషమైన, విలువైన, మానవ జీవితానికి సరిపోయే మాటలు వారికి ప్రార్థనలో ఆయన నేర్పించాడు. ఇక్కడ ప్రార్థన చేసేవాళ్లకు చెప్పుకుంటూ వస్తూ 12వ వచనంలో మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు కూడా క్షమించము. ఇక్కడ క్షమించుట, రెండోది రుణస్థులను క్షమించుట. క్షమించుట, రుణములో రుణము ఉన్న వారిని కూడా క్షమించుట. మనం రుణము లేని వారినే క్షమించం, మీకు రుణం ఉన్న వారిని ఏమి క్షమిస్తాం? అర్థమవుతున్నాయి కదా. ఇప్పుడు క్షమించుట, మనకెవరికైనా రుణం ఉంటే వారిని క్షమించగలుగుతామా? రుణం తీర్చుకోమని చాలాసార్లు అంటావు, నా రుణం ఎప్పుడు తీర్చుకుంటావు, నా రుణం ఎప్పుడు తీర్చుకుంటా. రుణం ఉన్నారండి, వాళ్ళని ఎలా క్షమిస్తాం? క్షమించాలి. నీకు రుణం ఉన్న వారిని కూడా క్షమించగలగాలి. ఎందుకంటే నీవు నేను క్షమించబడటకు. మనం క్షమించబడాలి అంటే మనం క్షమించాలి. అందుకనే మన దేవుడు గొప్పవాడు, ఆయన క్షమించు దేవుడు. ఆయన గురించి ఒక 2-3 మాటలు చూద్దాం. నెహెమియా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. నెహెమియా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనంలో ఒక మంచి మాట మన దేవుని గురించి రాయబడింది. ఆ మాట చదువుకుంటా. నెహెమియా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం నేను చదువుతాను మధ్య భాగం నుండి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడును, దయావాత్సలతలు గలవాడును, దీర్ఘశాంతమును, బహుకృపయు గలవాడునియుండి వారిని విసర్జింపలేదు. ఎలాంటి వాడంట? క్షమించుటకు సిద్ధమైన దేవుడు. క్షమించుటకు సిద్ధమైన దేవుడు, ఆయన క్షమించడానికి సిద్ధపడ్డాడు. సిద్ధపడ్డాడు. నీవు దేవునికి సిద్ధపడ్డావు. నీవు సిద్ధపడింది క్షమించడానికేనా, పగబెట్టుకోవడానిక, ద్వేషించడానిక? చాలాసార్లు క్షమించలేం, క్షమించడానికి మనకు మనసు రాదు, నేను అసలు క్షమించను, నేను అసలు ఓర్చుకోలేనంటాం. క్షమించాలి కదా. మరి పాపము చేసిన స్త్రీ, వ్యభిచార స్త్రీ రాళ్లతో కొట్టబడుతూ తరం పడుతున్నప్పుడు యేసు ప్రభు దారి మధ్యలో ఉన్నప్పుడు వారు యేసుప్రభు దగ్గర తీసుకుని వచ్చారు. ఇవనేం చేయాలా? క్షమించాలా? ధర్మశాస్త్రం ప్రకారం శిక్షించాలా అంటే ప్రభు ఒక మాట అన్నాడు కదా, మీలో పాపము లేనివాడు రాయవేడు. అమ్మా, నేను కూడా నిన్ను క్షమిస్తున్నా, నేను శిక్షించడం లేదు, ఇక మీదట వెళ్ళి పాపం చేయొద్దు. ప్రభు గొప్పవాడు, క్షమించుటకు సిద్ధంగా ఉన్నాడు. మనం కూడా సిద్ధపడదాం. ప్రభా, ఇదిగో మీ వాక్కు వింటున్నా, నేను మీ దగ్గర క్షమింపడులాగున. దేవుడు మనల్ని క్షమించాలంటే మనం క్షమించడానికి సిద్ధపడాలి. ఈ వాక్కు వింటున్న నీవు క్షమించడానికి సిద్ధపడు. ద్వేషించడానికి కాదు, పగబెట్టుకోవడానికి కాదు, పగ తీర్చుకోవడానికి కాదు, క్షమించడానికి సిద్ధపడు. సిద్ధమైన మనస్సు కూడా కావాలంట. చూద్దాం ఒక మాట. కీర్తన గ్రంథం 86వ అధ్యాయం కీర్తన గ్రంథం 86వ అధ్యాయం 5వ వచనం ఒక మంచి మాట ఉంది. కీర్తన 86:5వ వచనం ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడవు, నీకు మొరపెట్టి వారందరి ఎడల కృపాతిశయము గల వాడవు. చూడు ఇక్కడ, ప్రభువా నీవు దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. ఇందాక నెహెమియా గ్రంథం 9:17లో క్షమించుటకు సిద్ధమైన దేవుడు, ఇక్కడ క్షమించే మనసు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగినవాడు. ఈ మనసుందా నీకు నాకు? కొన్నిసార్లు మనసు లేకుండా ప్రవర్తిస్తాం. అసలు మనసుందా అని ప్రశ్నిస్తారు కొన్నిసార్లు మనకి. మనసున్నవాడు ఈ పని చేస్తాడా?
మనసును వ్యక్తీకరించగలుగుతుందా? చాలాసార్లు మనసు లేనట్లు ప్రవర్తిస్తాం, మనసు లేనట్లు మాట్లాడతాం, మనసు లేనట్లు వినడం, మనసు లేనట్లే ప్రవర్తిస్తాం. యేసు ప్రభువారి మనసు ఎలా ఉందో తెలుసా? క్షమించడానికి సిద్ధమైన మనసు. మన మనసును ఇప్పుడే సిద్ధపరచుకోవాలి. యుద్ధానికి పోవువాడు తన సామాగ్రిని సిద్ధపరచుకున్నట్లు మనం కూడా ఆత్మ సంబంధమైన యుద్ధానికి, దేవుని ద్వారా మనం క్షమింపబడటానికి, దేవుని మనసుతో చూస్తే, దేవుని కళ్ళతో చూస్తే మనం కూడా క్షమింపరాని వారము కదా. క్షమించడానికి ఏమాత్రం అవకాశం లేని వారము కదా. పరలోక తండ్రి మనల్ని క్షమించాడే కదా. దేవుడు మనల్ని ప్రార్థన ఆలకించాలంటే మనం కూడా మన తోటి వారిని, ఇరుగుపొరుగు వారిని క్షమించాలి. కనీసం క్షమించగలగాలి. దావీదును, సౌలు రాజయుండి చాలాసార్లు చంపడానికి ఈటి విసిరాడు, చాలాసార్లు చంపడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేశాడు. కానీ దావీదు క్షమించదలిపెట్టాడు. దావీదు జీవితంలో చాలామందిని క్షమించదలిపెట్టాడు, క్షమించదలిపెట్టాడు. ఆ క్షమించే తత్వమే దావీదుని ఉన్నతమైన స్థానానికి తీసుకుని వెళ్ళాడు. నీవు నేను క్షమించడానికి సిద్ధమైన మనస్సు తెచ్చుకుందామా? క్షమించిన తర్వాత ప్రార్థనలోకి వెళితే మనకు శత్రువులు ఎవరైతే ఉన్నారో, మనకెవరైతే రుణపరి ఉన్నారో, మన ఇరుగు పొరుగు వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ క్షమించి ఆ తర్వాత మనం ప్రార్థన చేస్తాం. ప్రభా ఇదిగో నేను నాతో ఎవరైతే పగతో ఉన్నారో, కలహంతో ఉన్నారో వారందరినీ క్షమించేశా, నన్ను కూడా క్షమించు. అడగటానికి దేవుడి దగ్గర రాయల్టీకి మనం అడగవచ్చు. ఇంకొక పాఠం చూద్దాం. మీకా గ్రంథం ఏడవ అధ్యాయం 18వ వచనం. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమం విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుట ఎందు సంతోషించువాడు గనక నిరంతరము కోపము చూడు కదా. కనికరం చూపుట ఎందు సంతోషించువాడు, కనికర పడటంలోనే ఆయన సంతోషం ఉంది, క్షమించడంలోనే ఆయన సంతోషం ఉంది. క్షమిస్తే ఆయనకి ఆనందంగా ఉంటాడు, ఇతరుల మీద కనికర పడితే ఆయన ఆనందంగా ఉంటాడు. క్షమించడంలో ఆనందం ఉందా నీకు? నాకు కనికర పడడంలో ఆనందం ఉందా? కొన్నిసార్లు కనికరం అనేది లేకుండా ప్రవర్తిస్తాం. కనికరం అనేది లేదు. మన దేవుడు కనికరం కలిగిన వాడు, మనం కూడా కనికరం కలగని వారై ఉండాలి. యేసుప్రభు చెప్పాడు శిష్యులకు, ఓ శిష్యులారా ఇలాగూ ప్రార్థన చేయండి, మేమితరులను క్షమించినట్లు మీరు కూడా మమ్మల్ని క్షమించండి. క్షమించగలిగిన మనసు మనకు కావాలి. ఎలా క్షమించాలి? ఊరికే ప్రభా క్షమిస్తున్నా అంటే సరిపోతుందా? ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనం. ఎలా క్షమించాలి? మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనం. మీలో ప్రతి వాడును తన సహోదరుని ఎలా క్షమించాలి అంటండి? హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయి. ఎలా ప్రేమించాలంటే హృదయపూర్వకంగా క్షమించాలి, హార్ట్లీగా. ఏదో ఊరికే క్షమిస్తున్నాలే అంటే కుదరదు. హృదయపూర్వకంగా ప్రేమించగలుగుతున్నావా? సాటి సహోదరుని, సాటి దేవుని పిల్లలను, ఇరుగు పొరుగు వారిని, బంధువులు కావచ్చు, ఎవరినైనా దేవునికి ఉన్న స్వభావం నీలో నాలో ఉంటే హృదయపూర్వకంగా క్షమిస్తాం. చాలామంది హృదయపూర్వకం క్షమించవండి కదా. నీ శత్రువు నీకు లోబడినట్లు నటించును అనే వాక్యం ద్వితీయ దేశకాండలో మనం చూస్తాం. చాలాసార్లు నటన క్షమించకుండా క్షమించినట్లు పైకి సంతోషంగా పలకరిస్తాం, లోపల క్షమించడు, బయట క్షమిస్తాడు కానీ లోపల క్షమించడు, లోపల పగుంటుంది. అందుకనే హృదయపూర్వకంగా క్షమించాలి. ఎప్పుడు క్షమించాలంట చూద్దామాట. మార్కు సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ఇరవై ఐదవ వచనం. మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్నాడలా, మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించండి. ఎప్పుడు క్షమించాలంటండి? మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా
ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారో అన్నిసార్లు వాళ్ళని క్షమించండి. ఒక సహోదరుడు మరి దేవుని దగ్గరికి వచ్చాడు, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి? కొన్నిసార్లు మనకు కూడా అనిపిస్తుంది, ఎన్నిసార్లు క్షమించానండి, ఒకట రెండా, ఇప్పటికి ఎన్నోసార్లు క్షమించేశా, ఇక నేను క్షమించలేను, ఇక నేను సహించలేను, ఇక క్షమించడం నా వల్ల కాదు. చాలాసార్లు ఇలాగ మనం మాట్లాడతాం, ఇక నేను క్షమించలేను అంటాం. అసలు క్షమించడానికి వాళ్ళు ఏమాత్రం మంచితనం లేదు, ఇక నేను క్షమించలేను కదా. దేవుడు ఎప్పుడైనా మనల్ని అలా అన్నాడా? నిన్ను ఎప్పుడైనా అలా అన్నాడా? నన్ను ఎప్పుడైనా అలా అన్నాడా? ఇక నేను క్షమించను అన్నాడా? నీవు నేను క్షమిస్తేనే దేవుని ద్వారా క్షమించబడతామండి. క్షమించే మనసు లేకపోతే, క్షమించలేకపోతే దేవుడు ఎప్పుడు కూడా నిన్ను నన్ను క్షమించడానికి ఇష్టపడడు. రండి, మత్తయి సువార్త పద్దెనిమిదో అధ్యాయంలో కొన్ని సంగతులు ఉన్నాయి, మనం చదువుకుంటాం. 21 నుంచి, ఆ సమయం పేతురు ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా, నా సహోదరులు నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేను ఎన్నిమార్లు అతన్ని క్షమించాలి? చూడండి, చాలా మంచి ప్రశ్న పేతురు కూడా వచ్చిందండి. నీకు నాకు వచ్చే ఆలోచన ఇది, చాలాసార్లు క్షమించలే, ఒకసారి క్షమిస్తాం, రెండుసార్లు క్షమిస్తాం, మూడుసార్లు క్షమిస్తాం, ఇక క్షమించలే. కొందరు 4, 5, 10 సార్లు, కొందరు 20 సార్లు క్షమిస్తారు, ఇక క్షమించలేరు. ఇప్పటికి ఎన్నోసార్లు చూసా, ఇక నేను క్షమించను అని అనేస్తాం. పేతురు కూడా ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా, నా సహోదరులు నా ఎలా తప్పింది, ఎన్నిసార్లు నేను క్షమించాలి అంటే అప్పటికే క్షమించలేకపోతున్నాడు. ఇక తట్టుకోలేక వచ్చి యేసు ప్రభు వారిని అడుగుతున్నాడు. అప్పుడు ప్రభు ఇచ్చిన జవాబు ఏంటో చూద్దాం అని పేతురు ఎన్నిమార్లు క్షమించాలని అడిగి ఇంకొక జవాబు చెప్పాడు ఆయనే, 7 మార్లు మట్టుక, అంటే సుమారు ఒక 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా? 7 సార్ల కంటే క్షమించలేకపోయాడు పేతురు. 7 మార్ల మట్టుకు సరిపోతుందా, ఇక్కడ క్షమించాలా అంటే ప్రభు ఒక మంచి జవాబు ఇచ్చాడు. అందుకే యేసు అతనితో ఇట్లన్నాను, 7 మార్ల మట్టుకే కాదు 70 ఏళ్ల మార్ల మట్టుకని నీతో చెప్పుచున్నాను. ఇప్పటి వరకు అంటండి, 7 సార్లు కాదు 70 ఏళ్ల మట్టుకు, 70 సంవత్సరాల నీ జీవితములో 70 ఏళ్ల మట్టుకంటే మనుషుడు బహుశా జీవిస్తే 70-80 సంవత్సరాలు మనకు తెలుసు. ఇంకా 10 సంవత్సరాలు బాల్యమే పోతుంది, అప్పుడు ఏం తెలియదు కూడా. ఇంకా అక్కడి నుంచి క్షమించుకుంటూ వస్తే చచ్చిపోయే వరకు కూడా, అంటే నీవు చచ్చే వరకు క్షమిస్తూనే ఉండాలి. మనం ఏదో 1-2 సార్లు క్షమించి, కొంత మట్టుకు క్షమించి, ఇక నేను క్షమించలేని చేతులు ఎత్తేస్తాం. ప్రభు అంటున్నాడు కదా, నీ జీవితాంతం క్షమిస్తూనే ఉండాలి. నీవు జీవితాంతం క్షమిస్తే నేను నీ జీవితాంతం క్షమిస్తా. ప్రభు మనల్ని క్షమించాలి కదండి, ప్రభు చేత మనం క్షమింపబడాలి కదండి. దేవుడు క్షమించకపోతే దేవుడు నేను క్షమించును అన్నాడంటే ఎవరు మనల్ని క్షమిస్తే, క్షమించకపోతే మనకేమి లాభం? దేవుడు మనందరి పాపాలు క్షమించాడు కదా, దేవుడు మనందరి దోషాలు క్షమించాడు కదా, దేవుడు మనందరి అపరాధములను క్షమించాడు కదా. క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడు, క్షమించే దేవుడు ఆయన. ఇది నానా ఆయన పేరు పెట్టుకున్నాం, ఆయన పిల్లలమయ్యాం, ఆయన రక్తంలో కరగబడ్డాం, ఆయనతో మాట్లాడుతున్నాం, ఆయనను స్తుతిస్తున్నా. మరి ఆయన వల్ల క్షమించే గుణం ఉందా? శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ వారితో పలుకుతున్న మాట, నేను మిమ్మల్ని క్షమించినట్లు మీరు కూడా క్షమించండి. చూడండి, మంచి మాట పలుకుతున్నాడు. ఏమంట, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం, 13, 12 వచ్చిన, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు కూడా క్షమించు అని ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేసే ముందే క్షమించేసి ఉండాలి. ఇక్కడ 13 వచ్చిన, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుల నుంచి తప్పించు. ఏ శోధన అండి? ఏ శోధనలో? రకరకాలైన శోధనలు. ఇక్కడ నేను అంటాను, క్షమించకపోవటం నీకు వచ్చే శోధన. చాలాసార్లు నీ హృదయం మన హృదయంలో మోసం చేస్తుంది, క్షమించకు అంటది, అది పెద్ద శోధన. ఆ శోధన నుంచి మనం తప్పించబడాలి. ఏం క్షమిస్తామండి? లేదు, క్షమించడానికి వీలేదు. చాలాసార్లు
ఒక సహోదరుడి ఎడల ఒక సహోదరికి ఏమైనా పొరపాట్లు ఉంటే, లేదా ఒక సహోదరి ఎడల ఒక సహోదరికి ఏమైనా పొరపాటు ఉంటే, దైవ సేవకుడు కావచ్చు, ఎవరైనా ఇతర సహోదరి సహోదరులు కావచ్చు, దేవుని పిల్లలు ఎవరైనా క్షమించదులేమంటే ఎవరు క్షమిస్తారు? ఇక నేను క్షమించను వీలే లేదు. ఎలా క్షమిస్తా? కొన్నిసార్లు ఎలా క్షమించాలని మనం అడగవచ్చు. దేవుడు అంటాడు కదా, నేను మిమ్మల్ని క్షమించాను కదా, అలానే క్షమించు కదా. ఎప్పుడు క్షమించాలా, ఎలా క్షమించాలంటే హృదయపూర్వకంగా క్షమించాలి. మత్తయి 18:35 ఎప్పుడు క్షమించాలంట? మీరు ప్రార్థన చేయడానికి నిలబడినప్పుడల్లా క్షమించాలి. మార్కు 11:25 ఉంది. క్షమించాలి, హృదయపూర్వకం క్షమించాలి. ఎంతవరకు క్షమించాలంట? మత్తయి 18:21-22 ఉంది కదా. ఎప్పటికంటే అండి 70 మార్ల మట్టుకు జీవితాంతం క్షమిస్తూనే ఉండాలి. దేవుని పిల్లల లక్షణమే క్షమించడం. అవును, క్షమిస్తే దీవించబడతాం. ప్రభు తన్ను సిలివేసేవారిని కూడా క్షమించేశాడు. తండ్రి వీరేం చేయించున్నారు, వీరిని క్షమించు చూడడానికి చేసిన ప్రార్థన, తండ్రి వీరు ఇంతగా నన్ను బాధ కలిగిస్తున్నారు, వీరిని ఒకసారి చూడు, వీళ్ళని వేసేయి. ప్రభు చెప్పలా, మరి నీ సంగతి ఏంటి? క్షమించలేకపోతున్నావా? ఇంకా దేవుని మనసు రాలా? క్రీస్తు యేసు కలిగి నీ మనస్సు, క్షమించడానికి సిద్ధమైన మనసు నీకుందా? ఈ రాత్రి వాక్కు వింటున్నా, నీవు నేను ప్రభు మనసు మనకు ఉండాలి, క్రీస్తు యేసు కలిగిన ఆ మనసు మనకు ఉండాలి. ఆయన మనసు క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడు. అనేక వినవచనాలు చూసాము, హృదయపూర్వకం క్షమిద్దాం. మనం ఎప్పుడైతే క్షమించి ప్రార్థన చేస్తామో దేవుని ద్వారా క్షమించబడతాం. దేవుడు మనల్ని క్షమిస్తే మనకు హాని చేయవాడెవడు? దేవుడు మనల్ని క్షమిస్తే మన కీడు ఎందుకు వస్తుంది? దేవుడు మనల్ని క్షమిస్తే దేవుని రాజ్యానికి నీకు అడ్డమేంటి? దేవుడు క్షమించకపోతే దేవుని రాజ్యానికి నీకు చాలా అడ్డాలు ఉంటాయి. ఈ రాత్రి వాకు వింటున్నా, నీవు నేను క్షమిస్తాం. క్షమించిన తర్వాతే మనం ప్రార్థన చేస్తాం. దేవా, ఇతరుల మీద కోపం ఉంది, ఒకవేళ తప్పులు లోటుపాట్లు జరగవచ్చు, వారిని క్షమిస్తున్నా, అవసరమైతే వారిని క్షమాపణ కోరుకుందా? ప్రభు అన్నాడు కదా, నీ మీద నీ సహోదరుని కోపం ఉన్న ఎడలా. చూడండి, అంటే మనకు వాళ్ళ మీద ఉంటే కాదండి, ఒకవేళ మన మీద వాళ్ళకు ఉంటే కూడా మనమే క్షమాపణ కోరుకోవాలంట. మన మీద వాళ్ళకు ఉంటే కూడా మనం క్షమాపణ కోరుకోవాలా? అందుకే యేసు ప్రభు వారు ఒక ప్రత్యేకమైన దేవుడు, గొప్ప దేవుడు. అందుకనే ప్రపంచంలో నిర్మించిన దేవుడు ఆయన మాత్రమే. ప్రేమ కలిగిన వాడు ఆయన వంటి వాడు ఎవడు లేడు. ఆయనతో సమానుడని ఎవరిని పోల్చి చెప్పలేము. అంత గొప్పగా క్షమాపణ కలిగిన వ్యక్తి. గొప్ప గొప్ప వారు చెప్పారు, ఆయన బ్రతికుంటే నా హృదయ రక్తంతో ఆయన పాదాలు కడిగేవాడిని. తెలివైన వారందరూ కూడా ఆయన గురించి పలికిన మాట. క్షమించే మనసుందా? సాటి సహోదరుని క్షమించలేకపోతున్నావా? లోపల కోపం రగిలిపోతుందా? క్రీస్తు యేసు మనసు నీకు లేదు. ఈ రాత్రి తెచ్చుకుందాం, ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మీకు స్తోత్రాలు. మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి మరొకసారి ఈ రాత్రి మీ పిల్లలు మీ పాదం మీదకి వచ్చే మనుషు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించడం మీ లేఖనం సెలవిస్తుండేగా. తిరిగి ప్రభు మీ పిల్లలకు మీ పాదం మీదకి వచ్చాం కనికరించండి. ప్రభు శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ ప్రభు వారికి ప్రార్థన నేర్పిస్తూ వారితో ఆ మాట పలికించారు. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. మేము క్షమించకపోతే మేము క్షమించబడము. క్షమాపణ ఏమి విత్తుతామో అదే కోస్తాం. మేము క్షమాపణ విత్తితే క్షమాపణ కోసుకుంటాం. ద్వేషం, పగం, అసూయ, కలహం, కపటం ఇవి విత్తితే ఇవే కోసుకుంటాము తండ్రి. అవి మేము విత్తకుండా క్షమాపణ విత్తుతున్నాం. వాక్కు విన్న మేము క్షమాపణతో బ్రతకడానికి, క్షమించడానికి ఇష్టపడుతున్నాం. అలాగనే మమ్మల్ని ఉంచమని కోరుకుంటూ బిడ్డలు మీ వాక్యమని కప్పచెప్పుకుంటూ వందనములు సమర్పిస్తూ యేసునామములో ప్రార్థించడానికి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.